శుభం భయాదు. శ్రీ గురుభ్యో నమః. విశాఖ నక్షత్రం వారికి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. అయితే విశాఖ నక్షత్రం అంటే రక్షతాధిపతి గురుడు. ఒకటి రెండు మూడు పాదాలు చూస్తే తులారాశిలో కనబడుతుంది, రాశ్యాధిపతి చూస్తే ఇక్కడ శుక్రుడు అద్భుతంగా కనిపిస్తున్నది. అయితే ఇక్కడ విశాఖ నక్షత్రం నాలుగో పాదం చూస్తే వృషభంలోకి వస్తుంది. ఆ నాలుగో పాదం వాళ్ళకి ఏళ్ళనాడు అనేది వదిలేసినట్టు కనబడుతుంది కాబట్టి నాలుగో పాదం వాళ్ళకి యోగాలు కనిపించినప్పటికీ ఒకటి మూడు పాదాల వారికి చూసుకునేటప్పుడు మాత్రం ఇక్కడ ఆల్మోస్ట్ గురుడు యొక్క నక్షత్రం, గురుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. అంతా సిస్టమేటిక్గా ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామ్ పద్ధతిగా ఉండాలి అనుకునే వ్యక్తిత్వం గల వ్యక్తులు కాబట్టి వీళ్ళకి హెడల్స్ అనేది బాగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఈ ప్లానింగ్ సిస్టమేటిక్ ఉండేదని చాలామందికి నచ్చకపోవచ్చు, చాలామందికి అదొక వ్యతిరేక స్థితిగా కనబడే అవకాశం ఉంటుందన్నమాట. అంచేది ఈ సంవత్సరం ప్రత్యేకించి అంటే వీళ్ళకి చూసుకునేటప్పుడు ఇక్కడ గురువు యొక్క బలంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. గురువు వీళ్ళకి చూసుకుంటే అక్కడ ఆల్మోస్ట్ బృహస్పతి ధనురాశిలో కనిపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ మూడో స్థానంలో ఉండడం, ఈ నక్షత్రాధిపతి అయినటువంటి మూడో ఇంట్లో ఉండడము, అది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ నుండి వాడు చూసే చూపులు ఇవన్నీ ఎక్కడెక్కడ చూస్తాడో అవన్నీ దృష్టిలో కూడా మనం పెట్టుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్గా అక్కడ నుండి వాడు రాజ్యాన్ని అంటే ఇక్కడ స్వాతి నక్షత్రం తులారాశి అంటే సింహరాశిని చూస్తాడంటే లాభంలో చూస్తాడు, అలాగే ఇక్కడ నుండి భాగ్యస్థానాన్ని కూడా చూస్తాడు వాడు. ఎప్పుడైతే గురుడు యొక్క దృష్టి భాగ్యస్థానం పడిందో అంటే ఈ విశాఖ నక్షత్రానికి భాగ్యస్థానంలో పడిందో లక్ ఫేవరింగ్ అనేది వీళ్ళకి కొంచెం ఎక్కువగానే జరుగుతుంది ఇక గురువు వలన. అదేవిధంగా శనీశ్వరుడు వలన మనం తీసుకునేసరికి ఏంటవుతుందంటే ఆల్మోస్ట్ వీడి యొక్క రాజ్యాన్ని చూస్తాడు. శనీశ్వరుడు రాశిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా రాజ్యం కూడా డెవలప్ అవుతుంది. అంచేత లక్ లిటిల్ ఫేవర్ జరగడం ఈ సంవత్సరం, అదేవిధంగా ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ కూడా అవడము, ఇవి రెండు చదువుకునే వాళ్ళకి చదువుకునే విద్యకు సంబంధించిన ఉద్యోగాలు రావడము, అలాగే పీజీ చేయాలనుకోకుండా ఇంజనీరింగ్ అవగానే ఇంజనీరింగ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము, అలాగే మెడిసిన్ చేసే వాళ్ళకి ఎంబీబీఎస్ అవగానే వాళ్ళకి గవర్నమెంట్ కోసం చేసే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవడము. ఇలాగేంటంటే ఈ సంవత్సరం విశాఖ నక్షత్రం మొదటి రెండు మూడు పాదాలకి మాత్రం అద్భుతంగా ప్రొఫెషనల్లీ సక్సెస్ఫుల్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, అన్నింటిలో కూడా ఒక అద్భుతమైన ఈయన అనుకున్న సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం వెళ్ళే ఆర్గనైజేషన్లో వర్క్ చేసే ప్రతి ఒక్క చోట కూడాను డెఫినెట్గా వాళ్ళకు ఒక ఇంక్రిమెంట్స్, ఒక డెవలప్మెంట్స్ అనేది సంవత్సరం బాగా చూస్తారు. కన్నాళ్ళ నుండో ఆగి ఉన్న డెవలప్మెంట్ ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళు చూడడానికి అవకాశం ఉందన్నమాట. ఇక గురువు అతిచారం మీద మార్చిలో ఎప్పుడైతే వాడు ముందుకు వెళ్తాడో మకరంలోకి వెళ్ళి అక్కడ ఒక ఆరు నెలల పాటు జూన్ వరకు ఎండింగ్ వరకు ఉంటాడు, మళ్ళీ రిటర్న్ అవుతాడు. సో ఈ అతిచారం మీద వెళ్తున్న సమయంలో కూడా ఏంటంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ విశాఖ నక్షత్రానికి అని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. విశాఖ నక్షత్రం వాళ్ళు ఏంటంటే వీలైనంత వరకు బ్రదర్స్, సిస్టర్స్తో ఈ సంవత్సరం కొంచెం కంఫర్ట్ జోన్లో ఉండడము, శుభవార్తలు వినడము, శుభకార్యానికి వెళ్ళడము, వెనక నుండి శుభకార్యాన్ని నడిపించడము, అదేవిధంగా ఇల్లు వాకిలి వాహనం అనుకున్నట్టుగా అన్నీ కొనుక్కోవడము, స్థలం కొనడము, రిజిస్ట్రేషన్ జరగడాలు, ఇలాంటివన్నీ కూడా ఎప్పటి నుండో ఎండింగ్ లాంగ్ లాస్టింగ్ పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణీకరణం చేసుకోవడము, అలాగే కోర్టు వ్యవహారాల్లో సెటిల్మెంట్స్ చేసుకోవడము, ఇట్లాగా మనం చూసుకుంటే విశాఖ నక్షత్ర గురుడు ఏం చేస్తున్నాడంటే ఈసారి చాలా యాక్టివ్గాను అన్ని పనులు చేయించడానికి అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్న చాలాటి వ్యవహారాలన్నింటినీ క్లోజ్ చేయడానికి అవకాశం ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్తామన్నమాట. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం కాన్సన్ట్రేట్ చేసేది అంటే రాహుకేతువులు, గురుడు ప్లస్ శని ఈ నాలుగు ప్లానెట్కి మూమెంట్ పెట్టే ఈ ప్రిడిక్షన్స్ మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ కేతు అన్నవాడు ఎప్పుడైతే మనకు వృషిక రాశిలో ప్రవేశిస్తాడో సెప్టెంబర్ తర్వాత అప్పుడు ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఏం చేయాలంటే గణపతి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుగానే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇరుకులో పడకుండా సవ్యంగా అనుకున్నమని సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో మనకేంటంటే ఒక చోట కోర్టు వ్యవహారాలకు వచ్చినప్పుడు జరిగే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను బయటపడడానికి కూడా గణపతి మంత్రాన్ని మనం చదువుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తి వ్యవహారాలు ఏదైనా ఉంటే ఈ నక్షత్రం వాళ్ళకి కొంతవరకు సంకీర్ణం జరగడము, వాళ్ళకి కావలసిన ఆస్తిలో భాగం ఏదైనా రావడము, ఆ ధన రూపేణ ఆస్తి రూపేణ అనుకుని ఏదో రూపంలో మనకు చేతికి రావడం, ఇవన్నీ ఈ యొక్క తులా రాశిలో ఉన్న విశాఖ నక్షత్రానికి మనకు బాగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ విశాఖ నక్షత్రానికి ఏంటంటే కొంతవరకు కోర్టు వ్యవహారాలు ఏదైతే సెటిల్మెంట్ అవుతాయనుకుంటున్నారో, అలాగే భార్యాభర్తల మధ్య జరిగే కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి వాళ్ళు బయటపడటము, తర్వాత ఒక అండర్స్టాండింగ్కి రావడము, ఆ ఇష్యూస్ అన్ని క్లోజ్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు నిశ్చయంగా గురుమంత్ర సాధనం అంటే మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని కానీ ఈ సంవత్సరం కూడా చదువుకుంటూ వెళ్తే ఆ గురువు అనుగ్రహము ఉంటుంది, సపోర్టింగ్ టు దే సంవత్సరం ఆదాయం వ్యయాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చ స్వాహ. ఈ గురు మంత్రాన్ని అంటే దక్షిణామూర్తి మంత్రం, అలాగే దత్తాత్రేయుల వారి మంత్రం కానీ గణపతి మంత్రం కానీ
సాయినాథుడు కానీ ఎవరిదైతే మీరు గురువుగా భావిస్తుంటారో అటువంటి ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ రోజు ఒక 100 నిమిషాలు చదవడానికి ప్రయత్నించండి. చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఇక్కడ కొన్ని కొన్ని ఆటంకాలు, ఆయుష్ సంబంధించిన ఆటంకాలు రాహు ద్వారా ఉంది కాబట్టి, అలాగే హెల్త్, ఒక మంచి కార్యం మీద వెళ్తుంటే హెల్త్ ఇష్యూ వచ్చిన అనుకోండి, ఆ కార్యం అంతా సఫలీకృతం ఒక ఇబ్బంది పడతాం. అది మోర్ సక్సెస్ఫుల్గా మనం వెళ్తే కానీ పనవద్దు, అలాంటి కొన్ని ఉంటే సంతకాలు పెట్టాలి, లేకపోతే పనవద్దు. కానీ సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చినకోండి, అది ఇబ్బంది కలుగుతుంది. సో అంచేత ఈ హెల్త్ కాన్సెప్ట్ ఏదో దృష్టిలో పెట్టుకుని ఎవరైతే రాహు పీడిస్తున్నాడో వాడిని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడానికి మనం గురుమంత్ర సాధన చేసుకుంటూ కానీ మనం ముందుకెళ్తే డెఫినెట్గా ఇబ్బందులను బయలుదేరి చక్కగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.